పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అఖిల పక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ బడ్జెట్లో 30% విద్యార్థులకు నిధులు కేటాయించాలని, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. సర్కారు బడులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పేసి, ఆటో స్థలం నిర్మించాలని చెప్పేసి, ఇలా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించాలని చెప్పేసి